హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకేంటంటే ఒక 11,000 బడ్జెట్లో మాకు మంచి మొబైల్ కావాలి అనుకునే వారికి ఈ వీడియో అన్నమాట. సో ఈ వీడియోలో నేను వచ్చేసి 11,000 బడ్జెట్లో మంచి మొబైల్ని మీకు సజెషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది మొబైల్స్ 10,000 బడ్జెట్లో కొంటుంటారు, కానీ వారికి 10,000 బడ్జెట్లో ఆ మొబైల్ అనేది, ఆ మొబైల్లో స్పెసిఫికేషన్స్ ఉన్నాయా లేవా అనేది కూడా మినిమం నాలెడ్జ్ అనేది ఉండదన్నమాట. సో అందుకనేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. కనుక మనకు 11,000 బడ్జెట్లో ఒక మంచి మొబైల్ చూసుకున్నట్లయితే మోటో G34 5G మొబైలు మనకు రేపు 17వ తేదీ లాంచ్ కాబోతుంది. ఫ్లిప్కార్ట్లో అలాగే అమెజాన్లో సేల్స్లోకి రాబోతుంది అన్నమాట. సో ఈ మొబైల్ మనకి వచ్చేసి 4GB ర్యాము, 128GB రోము, 11,000 బడ్జెట్లో మొబైల్ అన్నమాట. సో ఇది ఆ బడ్జెట్లో మంచి మొబైల్ అవుతుంది. మనకు చూసుకున్నట్లయితే ఇందులో మంచి స్పెసిఫికేషన్సే ఉండడం జరుగుతుంది. 11,000 బడ్జెట్లో ఇది వాళ్ళు విత్ బ్యాంక్ ఆఫర్, క్రెడిట్ కార్డు ఆఫరు 1,000 రూపాయలు డిస్కౌంట్ ఉండడం జరుగుతుంది. అలాగే ఇందులో మనం స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే దీనికి బ్యాక్ కెమెరా వచ్చేసి 50MP, 2MP మైక్రో కెమెరా ఉండడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 16MP కెమెరా ఉండడం జరుగుతుంది. దీని డిస్ప్లే విషయానికి వస్తే 6.5 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లే అన్నమాట. ఫుల్ HD డిస్ప్లే అయితే కాదు, ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ప్రొసీజర్ అన్నమాట. ఈ ప్రొసీజర్లో మనం చూసుకున్నట్లయితే మంచి ప్రొసీజరు దీనికి వేయడం జరిగింది. స్నాప్డ్రాగన్ 695 5G ప్రొసీజరు దీంట్లో వాడడం జరిగింది. ఇది మంచి ప్రొసీజరు. అందులో ఈ బడ్జెట్లో మనకి 5G మొబైల్ కావడం ఇంకా మంచి విశేషం అన్నమాట. సో 11,000 బడ్జెట్లో ఇది ఒక మంచి మొబైల్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బ్యాటరీ విషయానికి వస్తే 5,000 బ్యాటరీ దీనికి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు మోటో బ్రాండ్లో చూసుకున్నట్లయితే వీళ్ళు మనకు ఆల్బీ ఆటమ్స్ స్టీరియో స్పీకర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది 11,000 బడ్జెట్లో ఒక మంచి మొబైల్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఆ బడ్జెట్లో మనకి 695 5G ప్రొసెసరు స్నాప్డ్రాగను ఉండదన్నమాట. సో ఇది వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. కనుక మీరు 11,000 బడ్జెట్లో మొబైల్ తీసుకోదలుచుకుంటే దీన్ని తీసుకోండి అని నేను సజెషన్ చేయడం జరుగుతుంది.